ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుండి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేసరేని నానితో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు, ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందంటున్నారు కేసరేని నాని. ఎన్నికలు అయిపోగానే సుజనా చౌదరి టెంట్ తీసేసి హైదరాబాద్ వెళ్లిపోతారంటూ కామెంట్ చేశారు ఆయన. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తాం. వైసీపీ ఈసారి 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతోందంటూ నాని జోస్యం చెప్పారు. తప్పనిసరిగా ఢిల్లీ అవినీతి ఆర్థిక నేరగాడికి సరైన సమాధానం చెబుతూ మాలాడి ఆసిపాన్ని గెలిపించుకుంటామని చెప్పేసి కోమలవల సెంటర్ చెబుతా ఉంది తప్పనిసరిగా. అలాగే కేసీఆర్ నాని గారు పార్లమెంటు అభివృద్ధి ప్రదాత ఉత్తమ సారథి రాజకీయ ఆఫీస్ పెట్టినటువంటి సుజనా చౌదరి ఎలక్షన్ అయిన 13వ తారీఖు మధ్యనే ఆ టెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఒక టెంట్ వేసి ఆఫీస్ పెట్టినాడు ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి, ఆ టెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. దాంట్లో డౌట్ లేదు. వారి మెజార్టీ కూడా ఆశీర్వాద చేస్తారు. అట్లాగే ఏదైతే ఈ పథకాలని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఆయన పేదవాళ్ళతో జీవితాలతో ఆడుకుంటున్నాడు. పేదవాడు తప్పకుండా చంద్రబాబు నాయుడికి గుడి చెప్పే రోజు 13వ తారీఖు వస్తుంది. ఆ 13వ తారీఖు అయిన తర్వాత జూన్ 4వ తారీఖు కౌంటింగ్లో తప్పకుండా తెలుగుదేశం కూడా సమావేసి ఆ స్థానాలు బీజేపీకి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు ఆడుకుని హైదరాబాద్ తెలుసుకోవాలి. మాని మెజార్టీతో అసిపాయి కదా.